నీ ఇంట్లో అసలు అందమే లేదురా. రేయ్ ఏంట్రా వాగుతున్నావ్? డాడీ, ఆ దుర్మార్గుడి నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నీకు తెలిసింది. ఇంతకీ ఏ ఊరన్నా? అదేదో పార్వతీపురం దగ్గర నర్సీపురం అట బా, అంతేనా? ఒరే శర్మ గారు, ప్రయాణానికి సిద్ధం చేయరా. బా, ఊరు చాలా పెద్దదిలా ఉంది, ఎక్కడని ఎదుగుతావు? రే శర్మ గారు, నడవడానికి కాళ్ళు, తిరగడానికి ఓపిక రెండు ఉన్నాయి కదా. బా ఐసులే పోనే. మాట్లాడుతున్నాడు కదా, ఆగలేవా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? నా సావు నన్ను సావనివ్వండి. అయ్యా సచ్చేదో చెప్పిసావు, మాకు క్లారిటీ ఏడుచు. ఎరా నువ్వు పత్తి రైతువా? కాదు, వరి రైతుని. వరికి పురుగు పట్టిందా? కాదు, పంట కూడా బానే పండింది, డబ్బు కూడా చేతికొచ్చింది. పంట పండితే పండగ చేసుకోవాలి, ఈ సావులేంట్రా? బావా నువ్వేం డీల్ చేయి, నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను. ఇప్పుడు చెప్పు అంకుల్, ఏంటి నీ ప్రాబ్లం? నేను ఇక్కడ అప్పు తీసుకున్నాను. డబ్బులు వచ్చాయన్నావు కదా, ఇచ్చేయి. ఇచ్చేద్దామనే నేను అనుకున్నాను, ఆడ అసలు పుచ్చుకోనే లేదు. ఎందుకు? వడ్డీ ఎక్కువైందా? వడ్డీ వాడు పక్కన ఉంచే, ఆడ అసలు అసలే వద్దన్నాడు. మంచిదేగా, డబ్బులు మిగిలాయి. ఏటి మిగిలేది, సిక్కంతా ఇక్కడే ఉంది. ఊరు అమ్మోరు పండుగ మొదలై 3 రోజులు అయింది. అయితే ఏటైతే ఆడి దగ్గర అప్పు తీసుకున్న అందరి ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తున్నాడు. అదిగో టెంట్ కూడా రెడీ అయిపోనదే. అది నీకు టెంట్ లాగా ఉందా? నాకు పాళ్ళలాగా ఉంది. అర్థం కాలేదా? రాసూద్దు గానే. అదిగో చూడు, ఇదిగో ఇది పరిస్థితి. నేను నీ ఇంటి ముందు వేసినారు, ఇవాళ నా ఇంటి ముందు వేస్తున్నారు. ఏవే ఆ కిరసన డబ్బా పట్టుకురా. ఎవడరా బాబు, జనాలు సావక ముందనే సమాధి లెక్కిస్తున్నాడు. ఎందరెందరో మహానుభావులను పొట్టన పెట్టుకున్నావు శ్మశానమా, నీకు ఇసుమంతా అయినను జాలి లేదా? ఎన్నో గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మొచ్చిన మంద భాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడైనను లేచిరాడు. ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేసావు కదరా. వంకెతకలేనమ్మా, డొంకెట్కేలాడిందట. పద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా? సాంఘిక నాటకాల హీరోయిన్, ఇంత గొప్ప హరిశ్చంద్ర నాటకములో నా పక్క, అది నా పక్క. చంద్రమతి వేషం అంటే మాటలా, నాకే కౌంటరా? పద్మశ్రీ అయ్యగారు తాళాల దగ్గర ఇచ్చమంటారా? టైం కాదురా, నే చెప్తాగా, ముందా మంచి నీళ్లు గొంతు శృతి చేసుకోవాలి. గురుగారు, యాదవ సేతూరం కాకపోతే రిహార్సల్స్ కూడా, ఈ గెటప్లు ఏంటండే? ఒరే హార్మోనిస్టు, వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా. మొదలెట్టండి మొదలెట్టండి. ఏం చేసావురా? నేనేం చేయలేదు బావా, ఈ ఊళ్ళో చైత్ర అనే అమ్మాయింది, మీకు తెలుసా అని అడిగా, అంతే. చైత్ర అంటే చిత్ర అని వినిపించిందట. దాడి పిల్లవాడు బావా. అరే శర్మగా, నీ ఎంత పని చేశారా? చైత్రాన్ని చిత్ర అనుకుంటేనే 10 కిలోమీటర్లు పరిగెత్తించారు బావా. ఇంకా నయం డైరెక్ట్గా వెళ్ళా కాశీగడ్ని అడగలేదు, కూర్చోబడిపోతుంది బావా. అమ్మా, చైత్రాన్ని వెతికే రూట్ ఇది కాదురా. మరేంటో తమరే చెప్పండి బాబు.